ఉండే హాస్పిటల్స్ లో ఉన్నటువంటి బెడ్స్ సరిపోవటం లేదు కోవిడ్ బాధితులకు. అదేవిధంగా కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఈ జర్మన్ హ్యాంగర్స్ అనే ఈ విధానం ద్వారా ఈ విధంగా షెడ్స్ ఏర్పాటు చేసి అక్కడ లోపల అన్ని సౌకర్యాలు చికిత్సకి అవసరమైనటువంటి మరింత మంది బాధితులకు కోవిడ్ బాధితులకు సత్వరమే చికిత్స అందించేటువంటి విధంగా మరి చర్యలు చేపట్టడం అందరికీ కూడా తెలుసు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మరి దాదాపుగా ఒక 50 పడకలతో 50 బెడెడ్ ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా ప్రభుత్వ ఆసుపత్రి ప్రిమిసెస్ లోనే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మొదటి దశలో ఒక 30 బెడ్స్ ఏర్పాటు చేసి 30 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, అదేవిధంగా రానున్నటువంటి వారం రోజుల్లో 10 రోజుల్లో మిగిలినటువంటి 20 బెడ్స్ ఏర్పాటు చేసి వాటికి కూడా అవసరమైనటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా ఇక్కడ అవసరమైనటువంటి పూర్తి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా డాక్టర్ల పర్యవేక్షణలో ఇక్కడ కావలసినటువంటి టెక్నీషియన్స్, ఇక్కడ కావలసినటువంటి నర్సులు అందరూ కూడా మరి అందుబాటులో ఉండటమే కాకుండా ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో బయో టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసి పేషెంట్లకు ఎవరికి కూడా ఇతరత్ర అవసరాలకు ఇబ్బంది లేకుండా ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో మరి ఏలూరు నగరంలో కేంద్ర జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ విధంగా ఏర్పాటు చేయడం కోవిడ్ ఈ ఏలూరు నగరంలో కాకుండా కోరుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. మరి ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఒక అధునాతనమైనటువంటి పద్ధతుల్లో కూడా ఈ జర్మన్ హ్యాంగర్ సిస్టమ్ ద్వారా మరి ఈ విధంగా తాత్కాలికమైనటువంటి మరి సెంటర్స్ని ఏర్పాటు చేసి మరి వేలాది మంది కోవిడ్ బాధితులందరికీ కూడా చికిత్స అందించే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ విధంగా మరి చర్యలు తీసుకుంటాం జరిగింది. ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇదంతా కూడా సత్వరమే అంటే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించినటువంటి వారం రోజుల లోపే ఈ విధంగా మరి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి మరి కోవిడ్ బాధితులందరికీ కూడా మరి ఈ సెంటర్ను మరి అందుబాటులోకి తీసుకురావటం జిల్లా అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా మరి నేను అభినందిస్తూ జిల్లా కలెక్టర్ గారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇక్కడ చాలా చక్కగా కోవిడ్ బాధితులకు కావాల్సినటువంటి అన్ని మరి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసి మరింత మంది కోవిడ్ బాధితులకు చికిత్స అందించే విధంగా మరి ఏర్పాట్లు చేయడం అనేది పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. దానికి సంబంధించి ఒక నివేదిక రాకుండా మన ప్రజలకు సంబంధించి ఆ మందులో ఉన్నటువంటి ఆ మెడిసిన్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం ప్రజలకి ఒక బాధ్యతాయుతంగా మనం చెప్పాలి అంటే పూర్తి స్థాయిలో అది కరోనా చికిత్సకు ఉపయోగపడుతుందా లేదా అనేది ఒక నివేదిక వచ్చే వరకు కూడా ప్రభుత్వ పరంగా మేము దానికి ప్రజలకు సంబంధించి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలన్న విషయంలో ఒక అభిప్రాయానికి మేము రాలేము. కాబట్టి ప్రాథమిక స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక బృందం వెళ్ళింది. ప్రాథమికంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వాడినందువల్ల అనేది ఒక అభిప్రాయానికి వచ్చింది. అందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూసిన తర్వాత కాకపోతే అది కరోనా చికిత్సకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మరి కొంత నిపుణులైనటువంటి వైద్యులు అంత పరిశీలన చేసిన తర్వాత కానీ ఒక పూర్తి స్థాయిలో ఒక అభిప్రాయానికి మరి రావటం అనేది.